అసెంబ్లీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీతో మాజీ మంత్రి హరీష్ రావుకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. హరీష్ రావు 25 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేసిన పాపాలు కడుక్కోవడానికే ఆ శాఖ అప్పగిస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు హరీష్ రావు కడియం కలిసి కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇక దీనిపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్, వైశాలి, మీడియాతో చిట్ చాట్ లో ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే హరీష్ రావు చాలా వరకు కూడా పార్టీలో కష్టపడుతున్నారని, బీఆర్ఎస్ పార్టీలో అయితే తను పార్టీ మారి ఉద్దేశం ఉంటే పార్టీలోకి రావాలని కూడా చిట్ చాట్ లో చెప్పడం జరిగింది. అయితే పార్టీ నడపడం కేటీఆర్ వల్ల కావడం లేదని, అందుకే ఇటు అసెంబ్లీలో కూడా చాలా వరకు ఎక్కువగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన మినిస్టర్స్ గాని ఎమ్మెల్యే గాని అడిగిన ప్రశ్నలకు అందరికి కూడా ఎక్కువగా హరీష్ రావే ఆన్సర్ చేస్తున్నాడు కాబట్టి దీనిపై కూడా ఆసక్తికర చర్చ జరిగింది. అయితే ఇటు ఏదో కొద్దిగా హరీష్ రావు కష్టపడుతున్నారు కానీ ఎవరు కూడా ఇటు బీఆర్ఎస్ లో ఎవరు కూడా కష్టపడలేదు కాబట్టి హరీష్ రావు మా పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామని కూడా ఈ రకంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తమ పాపాలు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ యొక్క అవినీతి అక్రమాలు కానీ ఆ పాపాలు కట్టుకోవడానికి ఒక సుమార్గమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆసక్తికర చర్చ కొనసాగింది. ఈ రోజు చూసాం ఇటు నల్గొండ ఇష్యూ అంటే రేపు ఈ నెల అంటే రేపు 13న కూడా నల్గొండ కూడా ఇటు కృష్ణా జిల్లాల పరిరక్షణ కోసం కూడా చెలో నల్గొండ కూడా మాజీ సీఎం కేసీఆర్ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇంత కూడా చర్చ జరుగుతుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా దాదాపు చాలా సీరియస్ కూడా రియాక్ట్ అయ్యారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇటు పార్టీలో ఒక హరీష్ రావే కష్టపడుతున్నారని, ఎవరు కూడా కష్టపడట్లేదని, వీళ్ళ అవినీతి అక్రమాలన్నీ కూడా బయటకు తీస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మీడియా చిత్రాలకు మాత్రం ఇటు హరీష్ రావు తమ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఇటు ఆసక్తికర చర్చ కొనసాగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదేవిధంగా నేతలపై కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలో అప్పగించడం ఆ యొక్క బీఆర్ఎస్ తప్పిదమే జరిగింది. మొత్తం దాదాపుగా ఇటు నల్గొండ మొత్తం ఎడారి పాలు చేశారు, మొత్తం చూడడి కింద చేశారన్నది కూడా ఇటు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. రేపే ఇటు అసెంబ్లీలో ఇటు ప్రశ్నించాల్సినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ రాకపోవడం ఇటు అసెంబ్లీకి రాకపోవడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటు ఇష్యూ చాలా కీలకంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాపై డిబేట్ లో ఇటు మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనడం ఏంటనిపై కూడా చర్చ అయితే కొనసాగింది. కాబట్టి దీనిపై కూడా చర్చించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మొత్తం ఇటు బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది. అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కూడా ఈ రోజు చిట్చర్ లో కూడా ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ నడపడం కేటీఆర్ వల్ల కావడం లేదు కాబట్టి హరీష్ రావు ముందుండి అన్నిటికీ సమాధానాలు అన్నిటికీ సమాధానం చెప్తున్నాడు అని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి దీనిపై కూడా హరీష్ రావు మా పార్టీలకు వస్తే మాత్రం దేవాలయ శాఖ ఇస్తామని కూడా చిట్చర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. వైశాలి రైట్. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు గానీ బీఆర్ఎస్ లీడర్లు కానీ ఎవరైనా స్పందించారా? ఎస్, ఇక్కడ అసెంబ్లీ లాబీలో మాత్రమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా ఈ రకమైనటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుంది, తనకు హోంమంత్రి కూడా కారణమైందని కూడా ఇప్పటికే మొన్నటి చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దానిపై చాలా కూడా ఆసక్తి నెలకొని, మరోవైపు ఈ రోజు ఇటు అసెంబ్లీలో కూడా ఇటు కడియం సిఆర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు నువ్వు ఎగిరెగిరి పడితే మాత్రం నీకు హోమ్ మినిస్టర్ రాదు ఎదురాని కూడా వ్యాఖ్యలు చేశారని కూడా వీళ్ళు దువ్వబట్టారు ఇటు కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా. కాబట్టి ఇటు దీనిపై కూడా ఈయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఇటు బీఆర్ఎస్ లో మాత్రం ఇప్పటి వరకు చాలా వరకు హరీష్ రావే కష్టపడుతున్నారు. ఇక్కడ హరీష్ రావు తప్పిదం ఏం లేదు, ఎందుకంటే అదంతా కూడా ఎన్నుకుంటే మొత్తం మామ కేసీఆర్ మొత్తం నడిపించాడు. ఈ యొక్క మేడిగడ్డ ఇష్యూ కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై తన మామ హరీష్ రావు మామ కేసీఆర్ కే లాభచే గురించి అందరూ కూడా దాదాపు 100 కోట్లు మింగారని కూడా ఇటు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా దుయ్యబడ్డారు. కాబట్టి దీనిపై ఇంతవరకు అయితే ఈ చిట్టాడిపై ఇప్పటి వరకైతే ఎవరు స్పందించలేదు. కానీ మాత్రం ఇటు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఒక బంపర్ ఆఫర్ అయితే హరీష్ రావుకి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ లో కష్టపడేది ఒక హరీష్ రావే కనపడుతున్నాడని మాకు తనకు తెలుస్తుందని చెప్పారు. అలాగే హరీష్ రావు మాత్రం తమ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇచ్చి గౌరవిస్తామని కూడా చెప్పడం జరిగింది. పైసలు
రైట్. అయితే హరీష్ రావు కడియం కలిసి కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారుగా, దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఎక్కువగా ఇటు ఈ రోజు కృష్ణా జిల్లాలో ఇష్యూ పై కూడా పవర్ ఫ్రంట్ ప్రయాణించడం లో భాగంగా చర్చ చెప్పి పెట్టినప్పుడు ఎక్కువగా ఇటు హరీష్ రావుతో పాటు ఎక్కువ కడియం టీఆర్ మాత్రమే ఎక్కువ సమాధానం ఇచ్చారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఆ తప్పిదం అంతా కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళే చేశారు. మొన్న లాస్ట్ నెలలో జరిగినటువంటి మీటింగ్ లో వీళ్ళంతా కూడా కృష్ణా జిల్లాలో టీఆర్ఎంబికి ఇవ్వడం పై కూడా ఒప్పుకోవడం జరిగింది. దానిలో ఒక ఇంజనీర్ కూడా పెద్ద కూడా చేశారని కూడా వీళ్ళు ఆరోపించారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కానీ ఇటు మంత్రులందరూ కూడా తిప్పికొట్టాలని చూసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరోవైపు దీనిపై కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కేఆర్ఎంబికి అప్పగించడంపై కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలను కేఆర్ఎంబికి అప్పగించము, తమ వాట అంటే తెలంగాణకు రావాల్సిన వాట ఎట్టి పరిస్థితులు మేము వదులుకోవాలనే స్పష్టం చేశారు. ఆ విధంగానే ఈ రోజు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఒప్పుకుంటున్నారు కాబట్టి మరి హరీష్ రావు గానీ ఇటు కడియం సిఆర్ గానీ ఇటు కాంగ్రెస్ తీరికలు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ పప్పులు ఉడకవాలని కూడా ఇటు ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూస్తారు చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలే అంటే ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది కూడా కాంగ్రెస్ లోకి టచ్ లో ఉన్నారు కూడా ఆరోపించారు. కాబట్టి ఈ నేపథ్యంలో త్వరలోనే చాలా మంది అంటే పార్లమెంట్ ఎలక్షన్ లోపే ఇటు బీఆర్ఎస్ నుంచి చాలా మంది వలసలు కూడా కాంగ్రెస్ లోకి ఉంటాయని కూడా కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్. అయితే ఇంతకు ముందు కడియం కూడా కాంగ్రెస్ పై బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నుంచి రావాలని చూస్తున్నారు అని ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఆ వ్యాఖ్యల్ని ఆధారంగా చేసుకునే రాజగోపాల్ రెడ్డి ఇలా ఆరోపిస్తున్నారా కడియం పై? తప్పకుండా ఆ విషయంలో అంటే కౌంటర్ అటాక్ లో భాగంగానే ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే మొన్న కూడా అతనిపై ఒక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాబట్టి దీనికి కౌంటర్ గానే ఈ రోజు కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వీరిపై వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఇటు ఈ రోజు కృష్ణా జిల్లాపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంటే అంటే తెలంగాణ ఏర్పడిందే నిధులు నియామకాలు నీళ్ల కోసం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క చర్చ ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న టైంలో మాజీ సీఎం కేసీఆర్ రాకపోవడంపై కూడా అందరూ కూడా దుయ్యబట్టారు. కాబట్టి దీన్ని ఇటు హరీష్ రావుతో పాటు కడియం సిఆర్ ఎమ్మెల్యే వీళ్ళంతా కూడా కవర్ చేసే ప్రయత్నం చేశారని కూడా ఇటు కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇటు పార్టీ నడపడం కేటీఆర్ కి కష్టమవుతుంది. ఎందుకంటే మనం చూసాం ఎక్కడ కూడా ఈ యొక్క కృష్ణా జిల్లాపై కూడా ఎక్కువగా కేటీఆర్ అయితే ఎక్కువగా మాట్లాడలేదు. కాబట్టి ఎక్కువగా ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే కడియం సిఆర్ ఎక్కువగా మాట్లాడారు, కౌంటర్ అటాక్ ఇచ్చారు. అంటే ప్రభుత్వం లేవనెత్తిన అంశాలకు వీళ్ళు మాత్రమే కౌంటర్ ఇస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రకంగా ఆసక్తికరంగా కౌంటర్ అటాక్ లో భాగంగానే కడియం సిఆర్ పై ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు ఈ రకమైన తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే అందుకే హరీష్ రావు ఒక్కడే బీఆర్ఎస్ లో కష్టపడుతున్నారని కానీ కాళేశ్వరం పాపం మొత్తం కేటీఆర్ మా ఖాతాలు వేసుకున్నారని ఈయన ఏం లేదని ఒకవేళ హరీష్ రావు తమ పార్టీలోకి వస్తే మాత్రం దేవాదాయ శాఖ ఇస్తామని కూడా ఈ రకంగా ఆయన చిట్ చాట్ లో మాట్లాడడం జరిగింది. వైశాలి, రైట్. థ్యాంక్ యూ సతీష్.